అనంతపురం జిల్లా ధర్మవరంలో ఒకటవ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఉమాదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు మాజీ ఎమ్మెల్యే గోనుగుండ్ల సూర్యనారాయణ. ధర్మవరంలో అధికార పార్టీ వాలంటీర్ల ద్వారా చేస్తున్న అరాచకాలకు చెక్ పెడతామన్నారు. పట్టణంలోని వార్డు వాలంటీర్లు ప్రచారం చేస్తున్నాయని, తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు రావని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల కమిషన్ ను కోరామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమాదేవి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ వాళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థతో పూర్తిగా ఓటర్లను భయభ్రాంతులు చేసి వారికి ఓట్లు వేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నరేంద్ర మోదీ గారి అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ విస్తరించే దాంట్లో భాగంగా తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ మున్సిపాలిటీలో చాలా వరకు ప్రయాసం చేసుకుంటాం. అధికార పార్టీ వాళ్ళు డబ్బుతో వాలంటీర్ వ్యవస్థతో పూర్తిగా ఈ ఓటర్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని కష్టాలు పడినా ఓటర్లు తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఉన్నారు. గొనుగుంట్ల సూర్యనారాయణ గారు ఈ ఓటో వార్డు అభ్యర్థిగా నిలబడమని అవకాశం ఇచ్చినారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఒకటో వార్డు ప్రజలందరూ ఓటు వేయవలసి కోరుతున్నాను. మొదటిసారిగా పోటీ చేస్తున్నాం. మన మాజీ ఎమ్మెల్యే గోనుగుండ్ల సూర్యనారాయణ గారు మమ్మల్ని నిలబెట్టడం జరిగింది. యువతకి ప్రోత్సాహం ఇవ్వడంలో ఆయన మించి నాయకుడు లేరని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎప్పుడు ఎంతసేపు ధనవంతులకి టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకునే పరిస్థితి ఉంది. కానీ మా సూర్య అన్న ఆ విషయంలో మమ్మల్ని పోటీ చేయమని చెప్పి ఇలా ఓటో వాటికి నిలబెట్టమని కోరడం జరిగింది. మేము ఈ విషయంలో ఖచ్చితంగా గెలిచి అన్నగారిని పేరు నిలబెడతామని ఈ విషయంగా తెలియజేస్తున్నా. 30 ఏళ్ల చరిత్రలో గూడ్చడి కొట్టాలు ఒక కొత్త జెండా ఎగరబోతుందని ఈ సభాముగా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా. మాకి మా వంతుగా వాళ్ళు సహకారం ఇస్తున్నారు. కానీ ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు వాలంటీర్ల ద్వారా వాళ్ళని భయపెట్టడం జరుగుతూ ఉంది. కానీ 100 మంది తిరిగితే ఓటు వేసేవాడు 100 మంది తిరిగినా వేస్తాడు, ఒకరు తిరిగినా వేస్తారు. వాళ్ళకి మనసులో ఉంది, సూర్య అన్న చేసిన మంచి ఏమిటో, సాయం ఏమిటో మా ఓటో వాడు ప్రజలకి గుర్తుంటుంది. ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి ఓటో వాడులో 30 ఏళ్ల చరిత్రను తిరగరాసి ఖచ్చితంగా జెండా ఎగరేస్తామని ఈ సభాముగా మేము తెలియజేస్తున్నాం.